Vijayawada Durgagudilo rendu rojulu kuda tanikhilu konasagutunnayi. Prasadamlo nanyata lopalapai NTV prasaram chesina kadanalato spandinchina adhikarulu nina gudilo tanikhilu chesi prasadanni seize chesaru. Dani lab ku pampinchi bajulapai charyalu teesukuntamani chepparu. Gudilo ee roju jarugutunna tanikhilapai marinta samacharam correspondent Harish andistaru. Bajwar Durgamma alayamloni laddu portlo tayari samayamlo purugulu ketakalu vachina sanghatanapai prajaraki sambandhinchinatuvanti adhikarula rangamlo digaru edaithe nina jariginatuvanti sanghatana aa tarvata ఉత్పత్తి అవుతున్నటువంటి లడ్డూల వ్యవహారం మీద ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా ప్రస్తుతం విజయవాడ ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి ప్రసాదం కౌంటర్ల తనిఖీలో ప్రస్తుతం నిమగ్నమై ఉన్నారు. శాంపిల్స్ని సేకరిస్తున్నారు. అయితే అందులో ఉండాల్సినటువంటి కంటెంట్స్ ఫుడ్ మెటీరియల్ ఏదైతే వాడారో వాడినటువంటి ఫుడ్ మెటీరియల్స్ ఎంత నాణ్యత ఉంది, ఎంతవరకు నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారు అన్న దాని మీద ప్రస్తుతం జిల్లా అధికారులంతా కూడా ప్రస్తుతం తనిఖీలు చేపట్టినటువంటి పరిస్థితి. శాంపిల్స్ను కూడా సేకరిస్తున్నారు. నిన్న భారీగా పురుగులు మయంగా మారిపోయినటువంటి లడ్డూల ఘటన మీద పూర్తి స్థాయిలో చలనం వచ్చినటువంటి నేపథ్యంలో ఎన్టీవీ ప్రసారం చేసినటువంటి కథనాలతో ప్రస్తుతం అయితే అధికారులంతా కూడా పూర్తిగా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి వ్యవహారం కావడంతో ఏమాత్రం ఫుడ్ పాయిజన్ అయినా కూడా భక్తుల ఆరోగ్యానికి సంబంధించినటువంటి వ్యవహారం, మరొక భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి వ్యవహారం కావడంతో అధికార యంత్రాంగం అంతా కూడా ప్రస్తుతం లడ్డూల తయారీకి సంబంధించినటువంటి వ్యవహారం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. అందులో భాగంగానే ఒకవైపు లడ్డూలు తయారు చేస్తున్నారు, ఇంకోవైపు వాటిని ఆరబెట్టేటువంటి సమయంలో ఎంతవరకు నాణ్యత పాటిస్తున్నారు, నాణ్యత ప్రమాణాలు ఎంతవరకు ఉన్నాయన్న దాని మీద అధికార యంత్రాంగం అంతా కూడా దృష్టి సారించింది. అందులో భాగంగానే ఇప్పుడు లడ్డూల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. మనతో ఫుడ్ ఇన్స్పెక్టర్ సీనియర్ అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఏం జరిగింది, మీకు వచ్చినటువంటి సమాచారం ఏంటి, ఏం చేయబోతున్నారు? యాక్చువల్గా నిన్నటి సమాచారం మేరకు నిన్న అక్కడ ఉన్న సుమారు 50,000 లడ్డూలు తనిఖీ చేయడం జరిగింది. వాడిని మైక్రోబయల్ కంటామినేషన్ కోసం శాంపిల్ కలెక్ట్ చేశాము, దాన్ని ల్యాబొరేటరీకి పంపిస్తున్నాము. తర్వాత స్టోర్ను కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ప్రిపరేషన్ ప్లేస్ కానీ, స్టోర్ కానీ, తర్వాత నిల్వ చేసే ఇది కానీ చెక్ చేయడం జరిగింది. ఇవాళ ఫ్రెష్ లడ్డు కూడా శాంపిల్ తీయడం జరిగింది. అది కూడా కంటామినేషన్ ఏమైనా ఉందా అని చెప్పి రెగ్యులర్ చెక్స్తో పాటు మైక్రోబయల్ కంటామినేషన్ ఏమైనా ఉందా అని చెప్పి స్టెరైల్ కండిషన్లో శాంపిల్ తీసాము. ఇమీడియట్గా ల్యాబ్ పంపుతున్నాము. ఇప్పుడు ఆ లడ్లతో పాటు నేను డిసైడ్ అయిపోయే లడ్లతో పాటు రెగ్యులర్ లడ్లు కూడా టెస్ట్ చేస్తున్నాము. టెస్ట్ చేసి ఫిజికల్గా అయితే బాగానే ఉంది. మీరు చూస్తూనే ఉన్నారు, డ్రైయింగ్ బాగానే ఉంది, కలర్ లేదు, తయారు చేసే విధానం బాగానే ఉంది. పురుగులు భారీగా వచ్చినాయి మీరు చూసారు అంటే? అంటే నిన్న పురుగులు వచ్చిన దానికి కారణం ఏంటంటే ఓల్డ్ యాక్చువల్గా ఈ హాల్ రికమెండ్ చేస్తాం మేము. ఈ హాల్ ప్రిపరేషన్ కానీ, స్టోర్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ ఈ హాల్ అయితే బాగానే ఉండదని లాస్ట్ పుష్కరాల్లో కూడా చెప్పాము మేము. వాళ్ళు ఈ పూజల నిమిత్తం ఆ పాత మల్లికార్జున మండపానికి మార్చడం జరిగింది. దురదృష్టవశాత్తు వర్షం కురవడం తోటి ఆ ఫ్లైస్ నెట్లాడటం వలన ఫ్లైస్ రావడం జరిగింది. దాంతో ఆ ఫ్లైస్ వాటిలో ఐడెంటిఫై అయినాయి. అవన్నీ కూడా రికమెండ్ చేశాం మేము. శాంపిల్ తీసిన తర్వాత అవి పౌల్ స్మెల్ కూడా బిగిన్ అయింది. అందుకని ఈవో గారు ఏం చెప్పారంటే ముందే డిశ్చార్జ్ చేయడానికి ఆర్డర్స్ ఇచ్చామని చెప్పారు. దాని తర్వాత అందుకే రెగ్యులర్ లడ్లు కూడా ఎట్లా ఉన్నాయి, దాని క్వాలిటీ ఎట్లా ఉంది, దాని పరిస్థితి ఎట్లా ఉందని కూడా చెక్ చేసి థరో ఇన్స్పెక్షన్ చేశాము. లడ్లన్నీ స్టోర్ చేసే విధానం బాగానే ఉంది. కొంచెం కాకపోతే చిన్న చిన్నవి ఉండి వాళ్ళకి రికమెండ్ చేశాము. ఈ ఫెడరల్ ఫ్యాన్లు సరిగ్గా డ్రై ఎయిట్ చేసిన తర్వాత ప్యాక్ చేయమని చెప్పాము. అంటే పురుగులు వచ్చిన ఘటన మీద అంటే అధికారులకు ఏమన్నా మీరు నోటీస్ ఇవ్వడం అంటే ఇటువంటి ఫుడ్కు సంబంధించి ప్రజారోగ్యానికి సంబంధించిన వ్యవహారం కదా? తప్పకుండా. మేము ఇక్కడ ఈ ఫెస్టివల్ అంతకాలం 3 ఇన్స్పెక్టర్లను డెప్యూట్ చేశామండి. 3 జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ని డెప్యూట్ చేశాం. అన్నదాన దగ్గర కానీ, కిచెన్ దగ్గర కానీ డెప్యూట్ చేశాం. ఇవన్నీ కూడా ఇట్లాంటి మళ్ళీ జరగకుండా యువగారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. మా ఇన్స్పెక్టర్లకు కూడా ప్రతి బ్యాచ్ చెక్ చేయమని చెప్పాము. ప్యాక్ చేసేటప్పుడు, తయారు చేసేటప్పుడు వీటితో పాటు స్టోర్లో ఉన్న మిగతా ఐటమ్స్ కూడా కలెక్ట్ చేయబోతున్నాము. రెగ్యులర్ ఐటమ్స్ కూడా కలెక్ట్ చేస్తాము. ఏమన్నా ఉంటే మాత్రం ఇమీడియట్గా యువగారికి తెలియజేయడం జరుగుతుంది. మొత్తం మీద అధికారులు అయితే కూడా అప్రమత్తమయ్యారు. జిల్లాకు సంబంధించినటువంటి, ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యగా శాంపిల్స్ని సేకరించి వాటిని పరీక్షలకి పంపించిన తర్వాత నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన మీద కూడా పరీక్షలు నిర్వహిస్తారు. ఆ ఫుడ్కి సంబంధించిన కంటామినేషన్స్ ఎలా ఉన్నాయి, నాణ్యత ప్రమాణాలు ఎలా ఉన్నాయి దాని మీద రెండో రకమైనటువంటి విచారణ చేపట్టిన తర్వాత భవిష్యత్తులో ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా కూడా దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు కూడా దృష్టి సారించాలని చెప్పి కూడా ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు స్పష్టం చేస్తున్నారు.